అమ్మ వచ్చేసింది, అమ్మకు మనం మరాచే అందువల్ల కూర్చున్నలా కూతురు వరకు పిల్లలందరూ వచ్చాడు. మాతమ్మ తల్లి అమ్మకు వచ్చేసింది, మాతమ్మ తల్లి, మాతమ్మ తల్లి నమస్కారము. మాతమ్మ తల్లి ఎందుకంటే వాళ్ళకు మొప్పలాలేంటి, మదాల సంబంధులు ఆత్మీయాసం మహిళ చెప్పమ్మా. మాతమ్మ నీకు నమస్కారం, మాతమ్మ నీకు నమస్కారం చెప్పేస్తారా? నీదేమో ఇబ్బంది పడతావు. అమ్మ 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 చెప్పమ్మా, నమస్కారం చెప్పాను కదమ్మా, అమ్మకి కాగలుగుతామ్మా. అమ్మా తల్లే ఈ మాట మీకు వస్తుంది, దీనికి పెద్ద బాధ అమ్మ మాతమ్మ తల్లి వాళ్ళకి ఆనందం రావాల, వాళ్ళకి భక్తి రావాల, వాళ్ళకి నువ్వు వేసుకుంటే వరకు ఆడ అమ్మవారు ఉన్నట్టు భావన కల్పించాలి, భక్తి కల్పించాలా, భక్తి కల్పిస్తే విశ్వాసం కలిగిస్తే అదే ఫలం. నా పేరు ఆదిశ్రీ నూకలేంద్ర స్వామి. ఆదిజాంబవ ధర్మరక్షా సమితి రాష్ట్ర సంయోజకులు. ఈ రాష్ట్రంలో ఉండే మాదిక సమాజానికి కులగురువు. నేను స్వయం ప్రకాశ్ సత్యానంద స్వామి వారి యొక్క మా ఆధ్యాత్మిక గురువు. హంపి విద్యారణ్య భారతి గారు మా యొక్క మంత్రోపదేశం గురువు. ఈ మంత్రోపదేశి మాతమ్మ శక్తితో మా మాదిక సమాజానికి ధార్మిక అభివృద్ధి చేసేదానికి ఆదిజాంబ ధర్మరక్షా సమితి 2014లో శ్రీ 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 వీరభవేంద్ర స్వామి వారికి కక్కయ్య స్వామి ఎక్కడైతే వరం ఇచ్చాడో అక్కడ 14 మందితో ఈ చేసిన దాన్ని 2000 కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో 3 రోజులలో ఒక విస్తృతమైన సమావేశం జరిపి అక్కడ 2020 విజన్ రూపొందించాము. ఆ విజన్ ప్రకారము ఈరోజు ఈ స్వయం భూ శ్రీ వినాయక స్వామి సన్నిధిలో మాదిగల కుల గురువులకు ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశాము. మాతంగి అంటే ఏనుగు, ఏనుగు ప్రతిరూపమైనటువంటి స్వయంభూ అనేటువంటి వినాయక స్వామి సన్నిధిలో ఈ జాతి యొక్క కార్యాలన్నీ కూడా నిర్వహణ జరగాలని చెప్పి వారి సన్నిధిలో వాళ్ళ ఆశీర్వాదాన్ని కోసము దాదాపుగా ఒక 4 జిల్లాల నుంచి 70-80 మంది మా కుల గురువులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్లకు ఈరోజు కుల గురువుల యొక్క దీక్ష, కలిష పూజ, హోమము ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పించి రాబోయే కాలంలో మాదిగల గురువులు మాదిగ వాడలకు పోయి అక్కడ ధార్మిక ఉద్యమానికి కలిష పూజలు చేస్తూ ఈ యొక్క చరిత్రను, మాదిగ చరిత్ర చాలా పలు విలువైనది, పవిత్రమైనది. ఈ పవిత్రమైన సంఘం ఎక్కడైతే మాదిగలు లేకుండా ఉంటారు, మాదిగ లేకుండా ఊరు అనేటువంటి గ్రామాలు లేవు. ఈ భారతదేశంలో అత్యధికంగా జనాభా గల కూడా ఆ యొక్క అనేక రకాలుగా మనకు దాదాపు మన రాష్ట్రంలోనే ఒక 13-12% ఈ మాదిగల జనాభాకు ఆధ్యాత్మికత లేని కారణంగా వీళ్ళందరూ కూడా ఈ జాతులు పుట్టడం మాకు దౌర్భాగ్యకరమైన విషయము. మేము ఈ జాతులు ఉండలేము అని చెప్పి పరజాతికి పోవటం వల్ల ఈ జాతి యొక్క మనుగడ పోతుంది. ఈ మనుగడను కాపాడుకునేదానికి ఈ ఆదిజాంబవుల పూర్వము ఎప్పుడో 18 సంవత్సరాల యుగము కాలంలో ఉండేటువంటి ఈ ఆదిజాంబవ యొక్క ఉనికిని నేను కాపాడాలా. ఆదిజాంబవులు ఇప్పుడు కూడా బతికున్నాడు. ఈ రాబోయే మన నవంబర్లో ఆది జాంబవంతుని యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతి దేవి శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకునింది. మాదిగలు ఎప్పుడు కూడా అంటరాని వాళ్ళు కాదు. పరమ పవిత్రులు ధన్వంతరియులు రామాయణంలో కూడా లక్ష్మణస్వామి ఎప్పుడైతే కింద పడిపోతాడో అప్పుడు మన ఆది జాంబవుడ తాతే దాని గురువుడ మంది కనిపెట్టి మన అక్కడి నుంచి కూడా మన అంటే ఇటాలు కూడా ఈ మాదిగలకు తెలుస్తాయి. ఈ మాదిగలు చాలా పవిత్రులు, చాలా దైవిక శక్తి కలవాళ్ళు. అందుకే మాతంగి అమ్మవారు వీళ్ళకు కులదేవత. ఈ కులదేవత పూజ లేని కారణంగా ఈ కులదేవత యొక్క ఆరాధనను ఈ కుల గురువుల ద్వారా మనమందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మాదిగ వాడల్లో అమ్మవారి పూజ చేస్తాము. ఈ పూజార్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేసిన సమాజానికి ఉద్ధరిస్తున్నారు ఆధ్యాత్మికంగా. అదే ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి అనేక యుగాలుగా మేము సమాజం కోసమే మాంసము